Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతికి నీరజ్ చోప్రాకు లింక్ ఏంటి? రైతులు గోల్డ్ మెడలిస్ట్ను కూడా వాడేస్తున్నారే. నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియదు. వాస్తవానికి ఆయన ఓ క్రీడాకారుడే అయినా మన దేశంలో పాపులర్ గేమ్స్కు ఉన్న ఆదరణ అథ్లెట్లకు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ నీరజ్ చోప్రా పేరు దేశం మొత్తం మారుమోగుతోంది. అయితే ఈ నీరజ్ చోప్రాకు ఆంధ్రుల రాజధాని అమరావతికి లింక్ ఉందా? ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన అంశంగా మారింది. వాస్తవానికి నీరజ్ చోప్రాది హర్యానా రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని పాటిపన్ అనే ప్రాంతం నీరజ్ చోప్రా స్వస్థలం. నీరజ్ చోప్రా బంగారు పథకం సాధిస్తున్న సమయంలో ఆయన స్వస్థలం పానీపట్లో సందడి సందడిగా ఉంది. మరి అలాంటి హర్యానా క్రీడాకారుడికి మన అమరావతి లింక్ ఏంటి అంటారా? ఉంది, చాలా లింక్ ఉందట. ఈ విషయాన్ని అమరావతి ఉద్యమకారులు చెబుతున్నారు. నీరజ్ చోప్రా తల్లిదండ్రులు గతంలో అమరావతి ప్రాంతంలోనే ఉండేవారట. ఆ తర్వాత కొన్నాళ్ళ క్రితం వారు హర్యానాకు వెళ్ళిపోయారట. అక్కడే స్థిరపడిపోయారట. ఆ తర్వాత నీరజ్ చోప్రా అక్కడే పుట్టి క్రీడాకారుడిగా ఎదిగాడు. కానీ నీరజ్ చోప్రా మూలాలు మాత్రం అమరావతి నట. చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడం నీరజ్ చోప్రా తల్లిదండ్రులకు చాలా ఆనందాన్ని ఇచ్చిందట. వారు ఇక్కడి అమరావతి ప్రాంత వాసులకు ఫోన్ చేసి మేం కూడా అమరావతిలో ఫ్లాట్ కొనుక్కుంటాం అన్నారట కూడా. అంతేకాదు, ఇటీవల అమరావతి ఉద్యమ సమయంలో కూడా నీరజ్ చోప్రా కుటుంబం ఉద్యమానికి అండగా నిలిచిందట. అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిందట. సో అమరావతి ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు ఇంత లింక్ ఉందన్నమాట. అయితే ఈ కథనం విన్నప్పుడు ఓ నానుడి గుర్తొస్తుంది. అదేంటంటే, విజయానికి అందరూ బంధువులే, పరాజయమే అనాథ అని. అవును కదా.